దుబ్బాక ఫలితం దుమ్ము రేపింది భారతీయ జనతా పార్టీ వాస్తవంగా అక్కడే కీలకమైనటువంటి అంశం వాస్తవంగా పదిహేను వేల ఓట్లు అంతకు ముందు వచ్చింది అలాంటిది అందరు సర్వేలు కూడా ఏమని తేల్చారు దుబ్బాకలో ముప్పై ముప్పై రెండు శాతం దాకా వస్తుంది యాభై నుంచి నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం దాకా తెలంగాణ రాష్ట్ర సమితి దానికి తోడుగా హరీష్ రావు స్వయంగా తిష్టవేయడం కేసీఆర్ దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్తో ఉండటం కేసీఆర్ సొంత ఏరియా కావడంతో ఇక విజయం వాళ్ళదే అనుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితం అది రూరల్లోనేమో వాళ్ళకి పట్టుంది అర్బన్లో వీళ్ళకి పట్టుంది అనుకున్నప్పుడు రూరల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ సాధించడం అన్నటువంటిది ఫస్ట్ విజయం అది వెయ్యి ఓట్లే కావచ్చు ఐదు వందల ఓట్లే కావచ్చు ఏడు వందల ఓట్లే కావచ్చు ఏకంగా హరీష్ రావు నన్ను చూసి ఓటెయ్యండి అనేంత తీవ్రంగా అయితే అప్పట్లో రకరకాల స్పెక్యులేషన్స్ అయితే జరిగినాయి హరీష్ రావుని వెన్నుపోటు పడవడం కోసం వీళ్ళు వేసారనేది అట్లాగే తనని తాను వెళ్ళి ఓడిపోటుకోవడానికి అయితే కేసీఆర్ సిద్ధపడ్డారు కదా కాకపోతే హరీష్ దెబ్బ సంతోషంగానే ఉంటుంది కానీ ఇప్పుడు జరిగినటువంటి సిచ్యుయేషన్ చూస్తే మాత్రం మామూలు వ్యవహారం కాదు దా ఘాటైనటువంటి ధీటైనటువంటి విజయానికి అది పునాది పడింది అక్కడ ఫస్ట్ టైం ఒక రకంగా చెప్పాలంటే రఘునందన్ మీద బీజేపీకి ఉన్నటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరిలో ఉన్నటువంటి ఒక సింపతి ఎలా అయినా ఈ వాయిస్ అసెంబ్లీలో ఉండాలి బీజేపీకి రాజాసింగ్ వచ్చేటప్పటికీ మంచి దూకుడు పర్సనే కానీ తనకి తెలుగు మీద కమాండ్ ఉండదు దానివల్ల అసెంబ్లీలో ఉన్నా కూడా ఆశించినంత స్ట్రోక్ లేదు అక్కడ కాంగ్రెస్ వీళ్ళందరూ డమ్మి అయిపోయినటువంటి పరిస్థితి రఘునందన్ లాంటి వాడు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అందుకని అందరూ కూడా చివరికి క్యారేజీలు కట్టుకుని వెళ్ళిన వాళ్ళు సొంతంగా ఖర్చులు పెట్టుకుని వెళ్ళి మరీ చేశారు అది దుబ్బాక విజయానికి ప్రారంభమైంది ఆ విజయం అదే క్యాడర్ ఇటు పక్కన పరిగెత్తడానికి కారణమైంది హైదరాబాద్ దాని ఇంపాక్ట్ రిజల్ట్ ఇప్పుడు చూపించింది ఓవరాల్గా అయితే దుబ్బాక ఆరంభం ఇచ్చిందని చెప్పచ్చు